బాబు గారు శివాజీ పండగ శుభాకాంక్షలు అండి. ఎస్, సంక్రాంతి శుభాకాంక్షలు ఫర్ యూ ఆల్సో. నాకు చిన్న గర్వంగా ఉందండి, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎవ్రీ వీకెండ్ మీరు వచ్చి మీరు హోస్ట్. ఈరోజు మా బాస్కి నేను హోస్ట్. ఓకే, నైస్ నైస్, చాలా హ్యాపీ ఫీలింగ్ అండి. బట్ శివాజీ, ఇది మన నా సామ్రాంగం మొదలు పెట్టే ముందు ఐ వాంట్ టు ఆస్క్ బాబు గారు, బిగ్ బాస్ తర్వాత ఎలా ఉంది లైఫ్? ఐ మిస్సింగ్ బిగ్ బాస్ అండి. అవునా? అంటే ఒక రియాలిటీ నుంచి మళ్ళీ రెగ్యులర్ లైఫ్లోకి వచ్చినట్టుందండి. అంటే అబద్ధాలు మాట్లాడుకుంటా, అరుచుకుంటా, ఫోన్లో ఎమోషన్ ఫీల్ అవుతా, ఏదో గ్రీడీ. అవన్నీ కట్ ఆఫ్ కదా అక్కడ? అవన్నీ కట్ ఆఫ్ అండి, ఆ డిస్టర్బెన్స్ అన్నీ కట్ ఆఫ్. నేను బతికున్నంతకాలం బిగ్ బాస్ని ప్రమోట్ చేస్తూనే ఉంటా సార్. చాలా గ్రేట్ షో అండి. నేను అక్కడ ఉన్నప్పుడు చెప్పాను, ఇక్కడికి వచ్చినా కూడా చెప్తున్నాను. ఇప్పుడు నన్ను నేను ఇంటర్వ్యూలకు వెళ్ళినా కానీ ఇదే మాట, బిగ్ బాస్ గురించి ఎవడన్నా మాడితే మాత్రం వాడు ఎంత పెద్దోడైనా ఐ డోంట్ కేర్, ఇదే మాట అండి నేను చెప్పింది. బిగ్ బాస్ ఈజ్ ఎ వండర్ఫుల్ షో అండి. నాకు బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తూ మొదలుపెట్టిన తర్వాత నేను ఏం చేశానంటే, దాంట్లోంచి కాండ్ ప్రతిరోజు చేయలేము, సండే మాత్రం ఫోన్ కట్టేస్తున్నా. ఫోన్ కట్టేసి ఎవరిని కలవను, ఎవరిని చూడను, అంటే అది ఒక డే కంప్లీట్ బ్రెయిన్కి రిలీఫ్ వస్తుంది. దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే పోతే ఇంకా హ్యాపీ. అది కష్టంగా, మీరు ఇంకా మన్మధుడి కంటే యంగ్ మన్మధుడిలాగా అయిపోతారండి టోటల్గా. కష్టం, అది కష్టం. కానీ నాకైతేనండి, నేను ఒకటి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే, హౌస్లో ఉన్నప్పుడు నాకు సైట్ ఉండేదండి, తగ్గింది సార్, ప్రామిస్గా చెప్తున్నాను. ఎప్పుడైతే వచ్చి ఫోన్ చూశాను సార్, నమ్మరండి, మళ్ళీ గ్లాస్ పెట్టుకోవాల్సి వచ్చిందండి ఏదైనా కనపడటానికి. చూడండి సార్, ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో ఇవన్నీ. నిజంగా అండి, నా స్వామి రంగా నేను మిస్ అయ్యాను సార్ బిగ్ బాస్ హౌస్. వినండి ఐ సైట్ ఉన్న వాళ్ళందరూ, నా స్వామి రంగా మిస్ అయ్యా. నిజంగా అండి, ఎన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి బాబు గారు. నిజంగా నేను నరేష్, నేను నిన్ను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆర్టిస్టులు ఎవరైనా అవకాశం ఇస్తే మాత్రం బిగ్ బాస్ కనీసం 4-5 వారాలైనా ఉంటారండి. లైఫ్ విల్ లేదు, అందరు నన్ను అదే అనుకున్నారు, ఈడు ఎవరినొకడిని వేసేసి వస్తాడు 1 వారం 2 వారాల్లో. మా ఆవిడే అంది ఎవడకుండా కొట్టించేస్తావు, అక్కడ అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. లేదు, అదొక అద్భుతం. కాదు భయ్యా, ప్రమోట్ చేయడానికి లోపలికి వెళ్ళానా, ఆ అరగంటే నాకు గుండె పట్టేసి పీకేసి, ఆమ్ క్లాస్ట్రోఫోబిక్ అండ్ నాకు అసలు ఏమో మరి ఆ అరగంట కూడా నాకు చాలా కష్టంగా. లేదు రాజ్, నిజం చెప్తున్నాను కదా, నేను వెళ్లే ముందు రోజు ఒకవేళ ఫస్ట్ వెళ్ళగానే నన్ను సీక్రెట్ రూమ్కి భరిస్తే ఆ సఫకేషన్ ఉంటుందేమో, ఎలా అది, ఈ టెన్షన్ ఉంది. కానీ అదే నైట్ నేనేమనుకున్నా అంటే, మా ఇల్లు 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది కదా, నేను ఎందుకు భయపడాలి దీనికే, పోయింది సార్. ఎప్పుడైనా గోడ దూకేసి వెళ్ళిపోవచ్చు కదా. లేదండి, పక్కనే ఉన్నాం కదా, మనం ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, ఏదో కేవ్స్లోకి వెళ్ళిపోతున్నట్టు ఎందుకనేది ఫీలింగ్ అండి. అది పక్కన పెడితే బాబు గారు, హౌస్ అనేది అద్భుతం, దాని గురించి ఎన్ని నేను బతుకున్నంతకాలం దాన్ని ప్రమోట్ చేస్తూనే ఉంటాను, ఆ హోస్టింగ్ కూడా మీరు చేస్తూనే ఉండాలి. అయ్యో, మీరు ఉన్నంతకాలం జరుగుతుందండి, మీరు లేనప్పుడు ఆ షో లేదు. నేను ముఖస్థుతిగా మీకు ఎదురుగా చెప్పట్లేదండి, ద వే యూ షోని రన్ నడిపించే విధానం చూసారండి, అది జనం ఫిదా అయిపోయారండి. ఈ ఇయర్ అందుకే కదండి మీకు ఎంత వచ్చిందండి, 21.7. ఇండియాలో ఏ రియాలిటీ షోకి లేదు, అది జస్ట్ బికాస్ ఆఫ్ పర్మిషన్ సార్. నేను ఐ సీన్ నాగ్ సార్ షూట్లో ఎక్కడ ఉన్నా సరే టైం ఉన్నప్పుడు హీ వాచ్ ఎవ్రీ సింగిల్ ఎపిసోడ్ ఎవ్రీ డే. ఒకరోజు అడిగాను నేను సార్ ఎన్ని సార్, ఐ హావ్ టేకెన్ అప్ ద జాబ్, ఐ హావ్ టు డూ ఇట్ రైట్. Yes. That is why he was able to relate to everybody in the house and everything. He watches every single episode every day without Babu garu. There is no Big Boss. Edi nenu mukhasthuthiga evaru mundaina sare ide cheppestha nenu, endukante manam preminchesinappude daniki oka credibility vastadi, adi manaki audience ki kanipistadi. So alage aa rojuna house loki oka ammayini teeskoni vacharu Babu garu, evarai amma enta baagundi చూస్తే అమ్మాయి వరాలు, నా సామి రంగా వరాలు. వరాలను ఎలా పట్టుకొచ్చారండి డైరెక్టర్ గారు? ఇన్స్టాగ్రామ్లో చూశానండి నేను, చూసిన తర్వాత తన నైస్ చాలా అట్రాక్టివ్ అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్. సో ఈ వరాలు అన్న క్యారెక్టరు ఎక్కువ తన నైస్తోనే కన్వే చేయాలంత. సో దీన్ని అయితే యాప్ట్ అనుకుని అందరం డిస్కస్ చేసి తనైతే బాగుంటుంది అనుకున్నాం. అండ్ ఇమీడియట్గా సార్ కూడా
నిజంగా బిన్ని ఒక స్టోరీ పట్టుకుని తిరిగేవాడు అండి. నాకు తెలుసు బాబు గారు, బిన్ని ఒక స్టోరీని పట్టుకుని తిరిగేవాడు. ఒక నైట్ ఎఫెక్ట్ లో నైట్ అంతా జరుగుతుంది ఆ సినిమా, అది మొత్తం కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటది. దానికి బారగాళ్ళు రాలేదు. ఇంకోటి ఉంటది బిన్ని దగ్గర, అది చెప్తే మళ్ళీ మనోడికి మనోడి ఫస్ట్ డాన్స్ మాస్టర్ అనుకుంటాం. ఫస్ట్ సినిమా అదే సినిమా చూపిస్తాం మామ. దీనికి బాబు గారు ఇదన్నిటికి రిలేటింగ్ వచ్చి మొత్తం మళ్ళీ మీ దగ్గరికే వస్తండి. ఇది కూడా నేను చెప్తా ఎలాగో, మీ ఫస్ట్ సినిమా మీరు నాకు ఫస్ట్ సినిమా ఇచ్చారు, నేను ఒకడిని ప్రొడ్యూసర్ని చేశా నా ఫ్రెండ్ని. ఆ ఫ్రెండ్ గారి పేరు బెక్కం వేణుగోపాల్. ఓకే, మనోడికి ఆ సినిమా ఇచ్చాడు, ఇతను హీరో. దానికి వీటన్నిటికీ లింక్ ఎక్కడికి వచ్చింది? మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చింది. సో మళ్ళీ ఆ డైరెక్టర్కి ఆ డాన్స్ మాస్టర్కి మళ్ళీ మీరే సినిమా ఇచ్చారు. నాకు ఈడు ఆర్టిస్ట్గా పనికొస్తాడని చెప్పింది ఒక మహానుభావుడు, ఒక దేవుడు లేడు మన మధ్యలో, వీళ్ళ నాన్నగారు. వీళ్ళ నాన్నగారు అండి సచిన, యువి సచిన. మీకు మీకు చెప్పేదే ఉందండి. సో అది బాబుగారు ఎట్లా పట్టుకున్నారండి ఇతన్ని? ఇతను ఎలా చిక్కాడు అంటే, ఇది అఫ్కోర్స్ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది బిఫోర్. తను స్క్రీన్ ప్లే చేశాడు విజయ్, బట్ స్క్రిప్టింగ్ మాటలు అన్నీ అయిపోయినాయి. మన బెజవాడ్ ప్రసన్న మాటలు చేశాడు. అది సేమ్ మళ్ళీ ఇదే కాంపౌండ్, ఇదే కాంపౌండ్ సేమ్. దానికి మీరే లింక్. స్క్రిప్టింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరు డైరెక్టర్ కొంచెం ఫస్ట్ విజువల్ సెన్స్ కూడా ఉండాలి, స్టోరీ టెల్లింగ్ ఉండాలి. అప్పుడు నేను విజయ్ది కొన్ని ధనుష్తో చేసిన పాటలు చూసా ఈ మధ్యన. అదేంటది సార్ సార్ మాస్టర్, దాంట్లో డాన్స్ కాదు యాక్చువల్లీ, ఒక స్టోరీ, ఒక స్టోరీ. ఆ 3 మినిట్స్లో స్టోరీ చెప్పడం అది చాలా బాగా నచ్చింది. ఎమోషన్ క్రియేట్ చేసి దాంట్లోనే హీరోయిజం చూపించి దాంట్లోనే ఎవ్రీథింగ్ వాజ్ షోన్ ఇన్ దట్ చిన్న 3 బిట్స్లో. ఇది బాగుంది, ఇతని విజువల్ సెన్స్ బాగుంది, అండ్ మంచి కెమెరామెన్ పెట్టుకుంటే, అండ్ ఆఫ్ కోర్స్ మాకు ఆల్రెడీ కథ రెడీ చేసేసుకున్నాం అని చెప్పి. నువ్వు విజయ్, నీ మైండ్లో ఎలా ఉంది స్క్రిప్ట్? ఇదిగో స్క్రిప్ట్ చదువుకో, దీన్ని మాకు నీ మైండ్ నీ ద్వారా చెప్పు, నీ కళతో ఎలా చూస్తున్నావు చెప్పండి చెప్పాడు. వి ఆల్ లైక్ ఇట్. అలా అయిపోయింది. హుషారు కూడా సాంగ్ కదా, ఇది బ్లాక్ బస్టర్ అండి. ఇప్పుడు మీరు చెప్పారే కథ చూపిస్తూ డాన్స్ అనేది పక్కన పెట్టి ఆ సాంగ్స్ లిరిక్స్కి తగ్గట్టుగా కథను చూపిస్తూ వెళ్ళే మంచి డైరెక్టర్. అందులో అనమాలండి, ఆ ట్రైలర్ చూస్తే నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ అదేంటండి బాబు, 4-5 గంటల్లో 5 మిలియన్ ఏంటండి? ఎక్కడ సార్ అసలు? నేను నిన్న ఇంకా వేరే సినిమాలు కూడా రిలీజ్ అయినాయి కదా, ఆ సినిమాలకు కూడా ఇదే ఉంది. మీరు మామూలుగా కాంపిటీషన్ ఇవ్వట్లేదండి ఇవాళ మార్కెట్లో. నేను హౌస్ నుంచి వచ్చిన తర్వాత వరుసన మీరు గ్లిమ్స్ చూపించారు. ఆ రోజే ఒక చిన్న వైబ్రేషన్ అండి ఆ గ్లిమ్స్లో మనకి హౌస్లో చూపించారు. ఫస్ట్ వరాలను చూపించారు మీరు, అక్కడే డెఫినెట్గా ఏదో ఉంది దీంట్లో, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ అమ్మాయిని చూపించిన ఆ విజువల్స్లో కానివ్వండి, ఆ ఫస్ట్ ఆ అమ్మాయి అంటే ఆరా మీ వాడు, అక్కడే నిజంగా అండి అక్కడే ఓ ఫీలింగ్ వచ్చింది ఏదో ఓకే పండగ సినిమా, పండగ అద్భుతంగా ఉండబోతా ఉంది అన్నట్టు దాంట్లో కనపడిందండి. ఈ నరేష్ ఏంటండి మావాడు, అన్నీ మా హీరోగా చేస్తూ ఉన్నాడు. నరేష్ నా తమ్ముడు సినిమాలో. అంజీ. సో ఇట్స్ యాక్చువల్లీ ఇవాళ ఆ పాట కూడా రిలీజ్ అయిపోయింది మా ఇద్దరి మధ్యన, ఒక ఫ్రెండ్షిప్ థీమ్ మీద. అంటే ఎంత క్లోజ్ థీమో, ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్పో, వీళ్ళిద్దరి మధ్యన బాండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ బాండ్ అండ్ దాని మీద సినిమాలో చాలా వర్కౌట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ నరేష్కి నేనంటే బాగా ఇష్టం రియల్ లైఫ్లో కూడా. ఫ్యాన్ బాయ్ పైగా నరేష్ ఎంతప్పటి నుంచి సినిమాలు మిమ్మల్ని చూస్తా ఉన్నాడు. సో అది బాగా వర్కౌట్ అయింది, క్లియర్ కనపడతా ఉంటుంది, ట్రైలర్లో కూడా కనపడతా ఉంటుంది. సో ఆ బాండ్ కానీ అది కానీ. అండ్ నరేష్ కావాలని సెలక్షన్ ఎవరిదండి? మేమే బిగినింగ్ నుంచి, ఈవెన్ బిఫోర్ విజయ్, స్క్రిప్టింగ్లోనే నరేష్ ఉండాలి దీనికి కరెక్ట్గా సూట్ అవుతాడు. నేను ప్రసన్న అడిగానండి నాకు ఆ క్యారెక్టర్ కావాలండి. అవునా, నరేష్ క్యారెక్టరా? నాగార్జున గారితో సినిమాంటే నాకు తెలుసండి నేను చేస్తాను, అడుగు నువ్వు అని అన్నానండి.
అలా అది రాసి పెట్టింది నరేష్కి అక్కడికి వచ్చిందండి. నువ్వు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళావు, నువ్వు ఇక్కడ చేస్తావు, అప్పటికే షూటింగ్ జరుగుతా ఉంది. అసలు కాదండి, ఇది 1 ఇయర్ క్రితమే కథ. ఏంటి ఇంకోటి చేద్దాం శివాజీ, ఏముంది ఇంకా చేస్తానండి. తెలిసిపోతుందండి, చేస్తామండి, దానికేం లేదండి. అది కూడా ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే వస్తాయి సార్. అది హౌస్ పోయిన తర్వాత నాకు ఇంకా బాగా అర్థమైంది ఏది జరగాలో అది అది జరుగుతూ పోతుంటుందని. నరేష్ బాబు గారితో ఎక్స్పీరియన్స్ అందరికి తెలిసినట్టండి. ఆయన గీతాంజలి ఎక్స్పీరియన్స్ నేను ఇది బాబు గారి గురించి తెలియంది మనకేం లేదు, ఇండస్ట్రీలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నాకు అస్ నాకేంటంటేనండి, ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళిన తర్వాత అంటే చిన్నప్పటి నుంచి ఒక హీరో అని ఐడలైజ్ చేసి ఆయన సినిమాలు ఫస్ట్ డే వెళ్ళి దేవిలో నిన్నే పెళ్ళాడతా షూటింగ్కి వెళ్ళి నాకు కూడానండి. నాకు ఏంటంటే ఇప్పుడు నిన్నే పెళ్ళాడతా వెళ్ళినప్పుడు టికెట్ల కోసం కొట్టుకుని అలాంటి అంటే ఫస్ట్ డే చూసేయాలి అన్నది మార్నింగ్ షోలు చూసేసేవాడిని. అలాంటి పర్సన్తో నేను యాక్ట్ చేస్తున్నాను అండ్ క్లోజ్గా అన్నయ్య అని హక్ చేసుకుని లేకపోతే సైకిల్ దొక్కుని, సో ఇట్ వాస్ లైక్ కొంచెం సరైన అనిపించింది. అంటే కొంచెం ఫస్ట్ డే కొంచెం భయం ఉంటుంది కదండి, ఎంతసేపు అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన ఆయన్ని పక్కనే చేయాలంటే ఎలా రియాక్ట్ అవుతారు, ఆ ఫస్ట్ డే బాబు గారు ఎలా రియాక్ట్ అవుతారు, బాండింగ్ ఎలా ఉంటుంది అని. సో బట్ అక్కడికి వెళ్ళగానే హీ వాజ్ వెరీ అసలు రాగానే అసలు చాలా క్యాజువల్గా ఉన్నారండి. అండ్ హీ అంటే హీ మేడ్ ఇట్ వెరీ కంఫర్టబుల్ అండి. అండ్ ఎవరు నాకని కాదండి, విజయ్ గారు కానివ్వండి, కొత్త డైరెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే రాజు కానివ్వండి, హీ మేడ్ అంటే అందరినీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి తెలుసు అన్నట్టు ఒక ఆప్యాయతగా పలకరించేటప్పుడు మనకు అన్న భయం పోయిందండి. సో బేసిక్గా అండ్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ డే అండి, ఎవ్రీ సింగిల్ డే వర్కింగ్ విత్ హిమ్ ఇస్ అమేజింగ్ అండి. అండ్ ఎస్పెషలీ వన్ థింగ్ ఏంటంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే నాగార్జున గారి ఫ్యాన్ ఏంటంటే ఈ సినిమా మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసాం, సెప్టెంబర్ 21 స్టార్ట్ చేసాం మొన్న అంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ అండి. 3 మంత్స్లో ఐ వాస్ డూయింగ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, రాజు ఆయన వేరే ప్రాజెక్ట్లు, ఇంతమందిని తీసుకొచ్చి ఈ టైంలో చేయాలి అండ్ ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ వాజ్ నాగార్జున గారు లేకపోతే మాత్రం ఇది సంక్రాంతికి వచ్చేది కదా. సో హీ మేడ్ ష్యూర్ ఇది రావాలి అని అండ్ హీ వాజ్ వర్కింగ్ దాట్ వే అండి. అంటే నాకు తెలిసి నాగార్జున గారు కూడా ఫస్ట్ నుంచి బాబు గారు ఏంటంటే 9కి వస్తారు, 6కి వెళ్తారు ఈ సినిమాకి, 2:30, 3:30 వెరీ ఎట్లా అంటే ఏ స్ట్రెస్ తీసుకోరు, ఎవరన్నా వచ్చి ఎవరన్నా కలిసినా కూడా సరదాగా అలా నవ్వుతూ మాట్లాడి, ఒకవేళ అవతల వాడు ఏదన్నా వేరే లోపల ఇంటర్నల్గా ఏదన్నా ఉన్నా సరే వాడిని కూడా అలా కామ్గా పంపించి ఏ స్ట్రెస్ తీసుకోరు బాబు గారు. అసలు అలాంటిది 3 గంటల్లో చేయటం, 2 గంటల్లో చేయటం బాబు గారు ఎవరికోసం నా కోసం చేసుకుంటున్నాను కానీ శివాజీ కాదు కాదు, అందరూ ఎవ్రీబడి అందరూ చాలా అంటే క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోయారు అందరూ. నరేష్ కానీ, రాజ్ తరుణ్ కానీ, మామాకు హర్షిక కానీ, ఇంకా మిర్నా ఉంది, రుక్షర్ ఉంది, వీళ్ళందరూ టెక్నీషియన్స్, శివేంద్ర, ఎవ్రీబడి, ఇది మా సినిమా, సొంత సినిమా, నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేను చేస్తున్నా అన్నట్టు అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఈ సినిమా ఎలా అయినా పండగకి తీసుకురావాలి. పండగ స్టోరీ బ్యాక్డ్రాప్, పండగ బ్యాక్డ్రాప్, పండగకి తీసుకురావాలి, అందరూ ఫిక్స్ అయిపోయారు. తర్వాత వస్తే కుదరదండి, ప్లస్ అదంతా కూడా కాదు, ఐ థింక్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. నాకు చూస్తూ ఉంటాను కదా సీన్స్ కానీ, సీన్స్ ఎస్పెషలీ సాంగ్స్ వి ఎంజాయ్డ్ అ లాట్. నేను ఈ మధ్యన ఇంత డాన్స్ కూడా చేయించలే, ఈయన కొరియోగ్రాఫర్ అయి ఉండి డాన్స్ చేయించాడు ఈయన, అన్నీ చేయించాడు. అండ్ యాక్షన్ చేసాం కానీ ముందు, బట్ డాన్స్లు అది ఇది అండ్ అదొకటండి. మీరు హౌస్కి వచ్చినప్పుడు మాకు తెలుసు మీరు ఓటేశారని, నాకు ప్రశాంత్ అన్నాడు, నేను మళ్ళీ కళ్ళజోడు పెట్టుకొని చూసా, అమ్మ వేసారు ఓటేసి వచ్చారంటే ఎలక్షన్ అయిపోయింది, అదో ఫీలింగ్ అండి. అప్పుడు కూడా మీరు బాగా ఫుల్ ఐస్ అది వీకెండ్లో అండి, ఆదివారం ఎపిసోడ్ అప్పుడు బాగా కనపడింది అండి, సండే ఎపిసోడ్ కంటిన్యూస్ వర్కింగ్ మైసూర్ పనిచేసి మైసూర్ నుంచి వచ్చి సండే చేసి మళ్ళీ మైసూర్ వెళ్ళిపోయాడు. అవునండి, మీకు తెలియదు అయ్యింది, మీరు అంటేనే తెలిసింది మైసూర్లో షూట్ చేస్తున్నారనే. ఫ్రైడే ఈవినింగ్ రావడం, సాటర్డే షూట్ చేసి మళ్ళీ సండే మార్నింగ్ వెళ్ళిపోవడం. ఫైట్స్ మాత్రం అండి, ఎవరు ఫైట్ మాస్టర్ అండి? ముగ్గురు ఫైట్ మాస్టర్స్ ఉన్నారండి, రామలక్ష్మణ్ మాస్టరు, పృథ్వీ మాస్టరు, వెంకట మాస్టర్, ముగ్గురు ఉన్నారు. తెలిసిపోతాను కొన్ని షార్ట్స్, వెంకట మాత్రమే అలాంటి షార్ట్స్ పెట్టగలరు. చెప్తా
ట్రైలర్లో లాస్ట్ చూసారు కదా గొడప వాళ్ళ సెక్రటరీ తీసుకుంటారు, దానికంటే తోపు ఇంకా ఉంటుంది అది థియేటర్లో చూడండి. ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎండ్గా ఉంటుందా, దీంట్లో ఏమైనా కామెడీ కోసం కామెడీ పెట్టినవి ఏమైనా ఉంటాయండి? అలా ఏం కనపడలేదు నాకు. అంటే జనరల్గా ఇదివరకు ఎలా ఉండేదంటే కొంచెం ట్రాక్లు అవి పెట్టేసి చేస్తూ ఉండేవాళ్ళు, కానీ ఇందులో బాబు గారే ఫన్ చేసినట్టు ఉంది. ఎందుకంటే హీరోయిన్ వరాలు ట్రాక్ తోటి వీళ్ళ ముగ్గురి మధ్య ఫన్ అని కాదండి, ఇవన్నీ అన్ని క్యారెక్టర్ బేస్డ్ ఫ్లో అంతా క్యారెక్టర్తోనే ఉంటుంది. సో సిచ్యువేషనల్గా ఏమైనా వస్తే కామెడీ తప్ప కావాలి. ఆ ఎమోషన్ థ్రెడ్ మాత్రం ఒకటి కంటిన్యూస్గా నడుస్తానండి. ఎందుకంటే మేము ట్రైలర్లో చూసినప్పుడు క్రిస్టయ్యని ఎలివేట్ చేసే ఎలివేషన్ అనేది అంజి క్యారెక్టర్ ద్వారా తెలుస్తూ ఉంది. సో అట్ ది సేమ్ టైం అంజి వరాల గురించి మాట్లాడుతూ ఫన్ క్రియేట్ చేస్తా అనిపిస్తూ ఉంది. సో వీటన్నిటికీ నాకు అనిపించింది ఏంటంటే చూసినప్పుడు పండగ పూట ఎలా ఉంటుంది మన ఇళ్ళ దగ్గర, నిజంగానే ఊళ్ళో మనకి వాళ్ళకి పడకపోయినా సరే సెటైర్స్ ఉంటాయి ఎక్కువ, కొట్టుకోరు, కొట్టుకునే మూమెంట్ వేరే వస్తుంది పండగ వెళ్ళిన తర్వాత వస్తుంది. సో అలాంటిది డిజైన్ చేయడానికి మీకు వచ్చినటువంటి మీకు అనిపించినటువంటి ఫీలింగ్, ఎందుకంటే నాగార్జున బాబు గారు అంటే ఒక లవ్ ఎపిసోడ్సు, ఎంటర్టైన్మెంటు, ఒక యాక్షన్ మూమెంట్స్ ఇవన్నీ కూడా జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా సరే, కానీ మీరు డిఫరెంట్గా చేసుకున్నది ఏంటి దీంట్లో? బాబు గారు మీరు కొత్త డైరెక్టరు, కొత్త డైరెక్టర్ మార్క్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, బాబు గారితో మీరు మీరు ప్లాన్ చేసుకుంది ఏంటి అలాగా? పైగా మళ్ళీ ఇంకొక ఇద్దరు హీరోలను కూడా పెట్టుకొని బేసిక్గా నేను బ్యాలెన్స్ ఐ మీన్ బ్యాలెన్స్ బేసిక్గా నేను ఒక డైరెక్టర్ అవ్వాలన్నది నా డ్రీము. సో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి నాకు సార్ ఒకే ఒక మాట అన్నారు, ఈ ఫిలిం నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు అన్నారు. ఆ రోజు ఇస్ బెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఆ రోజు ఫిక్స్ అయ్యాను. అంటే నీకు ఇంకా బరువు కూడా ఎక్కువైపోయింది, బట్ ఆ రోజు రెస్పాన్సిబిలిటీ నాకు ప్రూవ్ చేసిన గారిని ఇప్పటివరకు ఎవరు చూపించలేనట్లు చూపించాలి. మళ్ళీ ఆ చిన్న వింటేజ్ నాకు సార్ని మళ్ళీ ఒకసారి అలా జనాలకు అలా ఒకసారి టచ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాను. అండ్ మీరు రేపు థియేటర్లో ఎక్కడైతే లెగ్సి క్లాప్స్ విజిల్స్ చేస్తారో మీకే అర్థమైపోతుంది, అక్కడే మీకు అర్థమైపోద్ది ఎంత డిఫరెంట్గా చూపించాం సార్ అన్నది కనపడిపోతుంది. దీంట్లో నిన్న వాళ్ళిద్దరి మధ్య ఒక బిట్టు అమ్మాయితో చెప్తా, వరాలతో చెప్తా, నువ్వు థియేటర్కి వచ్చే ముందు ఒకసారి ఊరు బయట గంధం నాగరాజు అని ఒకడు ఉంటాడు వాడికి చూపించుకొని రాయను, అదిరిపోయిందండి అది మాత్రం. సో ఆ అమ్మాయి, ఆ అమ్మాయి నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో వరాల నుంచి? ఎందుకంటే చాలా కీలకమైన క్యారెక్టర్లా కనిపిస్తూ ఉంది. హీరో చేస్తుందండి మన వరాలు. అండ్ ఏదో కట్ చేసి వచ్చి సాంగ్ చేసేసుకుని వెళ్ళిపోయేలాగా అలా చేయలేదు. చాలా అంటే మెచ్యూర్డ్ రోలు. అండ్ ఒక మనం మన మన ఇంట్లో ఒక స్ట్రాంగ్ లేడీని ఎలా అయితే చూడాలనుకుంటున్నామో అలాంటి రోల్ పోర్ట్రే చేసింది తను. అండ్ త్రూ అవుట్ సినిమాలో తన వేరియేషన్స్ మీకు అర్థమవుతాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్కి అమ్మాయికి ఒక ట్రాక్ ఉంటుందండి, అది ఇప్పటికి వచ్చి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ ట్రాక్. ఆ ట్రాక్ చూసినంతసేపు మీ ఫేస్లో ఎలా స్మైల్ అలాగే ఉంటుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ట్రాక్. తెలుస్తూనే ఉంది ట్రైలర్లో ఆ ఇన్వాల్వ్మెంట్ అయితే తెలుస్తాను. ఇదేంటి జనరల్గా ఏంటంటే ఆ డిఫరెన్స్ కనుక కనిపిస్తే ఏదన్నా మామూలుగా ఒక హీరో అన్నప్పుడు ఒక హీరోయిన్ ఉండాలి అనే ఫీలింగ్ కాకుండా ఆ డిఫరెన్స్ ఆ ఫ్రెష్నెస్ అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ భాస్కర్ క్యారెక్టర్ ఏంటి అసలు? ఇతని గురించి కాదు, భాస్కర్ గురించి కిష్ట ఎందుకు గొడవపడాలి? ఎందుకు ఎందుకు మనకి కిష్ట ఇలాంటి ఒక వ్యక్తి మనకు పరిచయం ఉండాలని మనం కోరుకుంటాం. డెఫినెట్లీ రేపు ఆయన క్యారెక్టర్ చూస్తే బా కిష్ట ఇలాగా మనకు ఒకరు తోడు ఉండాలని మనం అనుకుంటాం. అది ఒక అమ్మాయి అనుకోవచ్చు, వాళ్ళ బ్రదర్ బ్రదర్ అనుకోవచ్చు, ఎవరన్నా అనుకోవచ్చు. ఇలాంటి కిష్టయ్య మన అంజి వీళ్ళిద్దరు హ్యాపీగా వెళ్తున్న లైఫ్లోకి అదిగోండి భాస్కర్ వచ్చి సునామీలో వచ్చి మొత్తం డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతాడు. సునామీ అంతే, సునామీ అంతే. సో ఏం డిస్టర్బ్ చేశారు, ఎలా డిస్టర్బ్ చేశారు అన్నది తన వల్లే కదా టర్న్ టర్న్ అవుతుంది అండి. హీరోలు అయితే ఏ బాయ్ ఏంటి పరిస్థితి, పక్కూరు నుంచి అమ్మాయిని పక్కూరుకి వెళ్ళి ఎందుకు కిలికేవు నువ్వు? పక్కూరుకి కదవద్దు కదవద్దు, మామూలుగా చెప్పేసి పక్కూరెళ్ళి కెలికి వచ్చావు. బాబు గారితో నీ ఎక్స్పీరియన్స్ అంటే ఒక పెద్ద హీరో సూపర్ స్టార్ అని అంటే నరేష్ అంత అయిపోయాడు, నాకు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది కదా. అంతే కదా, అంటే
థియేటర్లో చూడడం కూడా కష్టపడేవాళ్ళము. సో అలాంటిది నేను అనుపూర్ణ ప్రొడక్షన్స్లోనే ఐ బీన్ లాంచ్ నా ఫస్ట్ ఫిల్మ్, ఆ తర్వాత రంగనాటకం చేసాం, అనుబీన్స్ రాజా చేశాను, అండ్ వర్కింగ్ విత్ హెమ్ ఇస్ లైక్ అంటే ఏం చెప్పాలి కూడా అర్థం కదా. ఏదో చెప్పు, నాకు ఏదో చెప్పాలి, ఏదో చెప్పాలి అంటే ఎక్స్పీరియన్స్ కంటే ఎక్కువ నేర్చుకుంది ఎక్కువ ఉంది ఆయన. అంటే ఫస్ట్ డే నాకు నేను అంటే ఆబ్వియస్లీ కదా అంటే వెళ్ళి మాట్లాడితే విష్ చేసి వెళ్ళి పక్కన కూర్చుంటే హీ స్టార్టెడ్ టాకింగ్ టు మీ, అంటే కంఫర్ట్ ఇద్దాం అని చెప్పి బుక్స్ చదువుతాను చదువుతాను సార్ మాట్లాడి. అండ్ ఆ తర్వాత నుంచి షూట్ చేస్తున్నప్పుడు అంతసేపు కూడా అంటే ఆయనకు ఉన్నంత డెడికేషన్లో ఒక 50% ఉన్నా సరే సరిపోతుంది అనిపిస్తుంది. డిటర్మినేషన్ కానీ డెడికేషన్ కానీ అయ్యి బాబోయ్ ఎందుకు అడిగానంటే నాకు ఎంత ఎంజాయ్ చేశానంటే వర్క్ చేస్తున్నాను చెప్పు అమ్మో. ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, ఒకప్పుడు బాబుగారు అన్నపూర్ణ స్టూడియోస్కి సిఆర్ఆ ఉండేది 6996 కదా బాబుగారు, 9669 దీంట్లో వస్తే ఆయన్ని చూడటానికే, అంటే నేను అప్పుడు జెమిని టీవీలో ఎడిటర్గా పనిచేస్తున్నా, ఆయన్ని చూడటానికి కనీసం 10-15 రోజులు అట్లా కంటిన్యూస్గా వచ్చేవాళ్ళం. నేనే కదా, నాతో పాటు మిగతా స్టాఫ్ కూడా చాలామంది వచ్చేవాళ్ళు. ఆయన అసలు ఫ్రెష్గా డైలీ అక్కడ కాటేజ్ ఉంటుంది, అక్కడ కథలు వినేవాళ్ళు బాబుగారు, అంతే కదండి అక్కడే రెగ్ ఆ బండి ఆ నంబర్ బాగా గుర్తుపెట్టుకున్నారు మొత్తం జూబ్లీ బంజారాహిల్స్లో. నీకు జూబ్లీస్లో ఎవరికైనా తెలుసు ఆ బండి సియారా, అప్పుడు అది టాప్ తోపు కారు, అది ఆ కారు ఫ్రెష్ వెరైటీ కారు అది. సో ఆయన్ని చూడటానికే అంత ఇది అంటే నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనే దానికోసం ఇంకా చెప్తా. మా ఫ్రెండ్స్ వైజాగ్ హైదరాబాద్ వచ్చి అరే హైదరాబాద్ వచ్చాను రా మీ షూటింగ్ వస్తా నాకు సార్తో ఫోటో ఇప్పిస్తావు, ఈ రోజు అక్కడ నేనే అడగలేదు నీకేంటారు ఫోటో ఎందుకు చూసి పెట్టాను. బాబుగారు కీర్వాణి గారు, కీర్వాణి అదే చెప్దాం అనుకుంటున్నా, మాకు రియల్ స్టార్ ఈ సినిమాకి కీర్వాణి గారు. చాలా బాగుందండి మ్యూజిక్ కీర్వాణి, అన్ని మ్యూజిక్స్ దాన్ని ఎన్ని 6-7 పాటలు టోటల్ సాంగ్స్, సిక్స్ ఫుల్ ఫ్లెజ్ సాంగ్స్ మన సినిమాలో తీసిన 5 తీసాము బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో. సో 6 ఫుల్ ఫ్లెజ్ బిట్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ ఈ సాంగ్ అసలు ప్రతి పాట అసలు బాగా ఇంకా మేము ఇంకా మూడు రిలీజ్ చేయాలి ఇప్పుడు చేస్తున్నాం మొత్తం కూడా కనబడిపోతున్నాం సాయంత్రం. ఈ మూడు ఇంకా అసలు వేరే లెవెల్లో ఉన్నాయి, మేము దాచుకున్నాం రిలీజ్ ముందు కరెక్ట్గా రిలీజ్ చేయాలి. ఆ సాంగ్ ఫస్ట్ ఆయన వచ్చిన రోజు రిలీజ్ చేశారు చూసారా సాంగ్, మనకి హౌస్కి వచ్చిన రోజు రిలీజ్ చేశారు, ఎత్తుకెళ్ళిపోవాలి, వెళ్ళిపోయిందండి ఎక్కడికో వెళ్ళిపోయింది, జనాన్ని ఎత్తుకెళ్ళిపోయింది అది. అది తర్వాత నా సామిరంగ అని పాట ఒకటి రిలీజ్ చేసాము, తర్వాత మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ థీమ్ ఒకటి చేసాము, ఇక ఇవాళ మూడు పాటలు వస్తాయి. అది వస్తుంది త్వరలో, అది రేపటి నుంచి ఎవరు సంక్రాంతి పూట అందరూ కూర్చొని ఎక్కడ కూర్చున్నా ఇది రావాలి ఆ పాట ప్లేలిస్ట్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అండి. లేదు అంటే నిజంగా నేను ఓపెన్ గా చెప్తున్నా అండి, మార్కెట్లో కూడా ఆ సినిమా టాప్ పొజిషన్లోనే ఉందండి. నేను ఇవాళ 3 సాంగ్స్ అసలు ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ మేము రిలీజ్ చేసే సాంగ్స్ విజువల్గా కానీ విజువల్ ఫీస్ చూస్తాకి దుమ్ము దుమారం. నరేష్ నీకు కూడా హీరోయిన్ ఉన్నట్టుందిగా. అండ్ కిరవాణి గారు మమ్మల్ని యాక్చువల్గా ఇన్స్పైర్ చేసి అసలు తోశారు మన త్వరగా సినిమా ఫినిష్ చేయటానికి, పాటలు ఆయన ముందే చేసేయటం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముందే చేసేయటం, షూటింగ్ కన్నా ముందు చెప్పారండి అసలు అర్థమయ్యేది కాదు ఆయన మనకి లాస్ట్ డే కూడా షూటింగ్ చేసి పంపుతుంటారు పొద్దున్నే 4:30 ఫోన్ ఎవ్రీ మార్నింగ్ 4:00 ఏంటి ఏం చేస్తున్నారు ఏమి ఊపు కనపట్లేదు అంటాడు, డల్ అయ్యారు ఏంటి అంటారు, ఏంటి డల్ అయ్యారు ఏంటి చేద్దామని ఆయనే పోస్ట్ ప్రొడక్షన్ ఎలా ప్రొసీడ్ అవ్వాలని ఆయనే వేసేసి పేపర్ మీద గీతలు గీసేసి ఇది ఇల్లు ఇది ఇల్లు ఇది ఇల్లు ఆయన ఒక గ్రూప్ తయారు చేసి ఇట్ ఈస్ బ్లెస్సింగ్ మాకు చాలా బ్లెస్సింగ్. ఎందుకంటే కీర్వాణి గారినితో వర్క్ చేసి చాలా రోజులు అయింది, ఇంతకుముందు ఇంతకుముందు చాలా చేశాను చాలా రోజులు అయింది. అసలు ఐ థింక్ బాహుబలి అండ్ త్రిపులార్ చేసిన తర్వాత ఆ సిస్టమ్స్ పర్ఫెక్ట్గా అండర్స్టాండ్ చేసుకున్నారు, అంటే టు ఫినిష్ అ ఫిలిం మనం ఏమైనా మర్చిపోతాం చిన్న చిన్నవి ఆయన అసలు
డైరెక్టర్కి బిగ్గెస్ట్ హెల్ప్, బిగ్గెస్ట్ అసెట్. లేదు సార్, మీరు ఇప్పుడు మీరు ఇచ్చిన అండ్ ఇంత ఇప్పుడు ఆస్కార్ విన్నర్ అయ్యి ఉండి ఇన్ని సినిమాలు చేసి ఉండి ఇంత ఎక్స్పీరియన్స్ చేసి ఈయనెళ్ళి సార్ 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 ఇది బాగాలేదు అనగానే మార్చేస్తారు. అసలు పెద్ద ఆలోచన ఉండదు, ఇంకోటి చేద్దాం. ఇక అంతకన్నా ఏం కావాలి డైరెక్టర్? మీరు కేరవాణి గారు దొరకడం నిజంగా బ్లెస్సింగ్ అండి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక ట్రైలర్లో చూసావు కదా, వేరే లెవెల్ ట్రైలర్ అంతా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ లానే ఉంది మొత్తం కూడా, స్టైల్ అంతా కూడా. ఏం చేశారో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ ఆయన హీజ్ నోన్ ఫర్ బ్యాక్గ్రౌండ్ అంతే అండి, 100% అండి. ఎక్కడ సినిమాలు లేపాలి ఎలా లేపాలి అని తెలిసింది. బాబు గారు ఇంకొక సినిమాకి కాకుండా వేరే క్వశ్చన్ అడుగుతా అండి. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా మీ ఊరు వెళ్ళారండి నాన్నగారు సొంతూరు పండక్కి అండి? శ్రీరామపురం వెళ్ళలేదు, ఎక్కువ అమ్మగారు ఊరికి వెళ్ళేవాడు. శ్రీరామపురం ఇప్పుడు కూడా దెందులూరు, దెందులూరు ఏలూరు దగ్గర, ఏలూరుకి 5 miles. అక్కడికి ఎవ్రీ ప్రతి పండక్కి అక్కడే ఉండేవాళ్ళం అప్ టు ఆల్మోస్ట్ 14 years age, 14-15 years age. కాలేజీకి వెళ్ళే వరకు, కాలేజీకి ఇక్కడ లేను కాబట్టి అప్పటి వరకు December 22nd హాలిడేస్ ఇచ్చిన కానీ వెళ్ళిపోవడం, పండగ పండగ అయిన తర్వాత రావడం తిరిగి 15 days అక్కడే ఉండవడం. 15 days ఈ మధ్యన వెళ్ళలేదు, ఈ మధ్యన వెళ్ళలేదు. ఎవరు లేరు అక్కడ, అసలు ఊళ్ళల్లో ఎవరు ఉండే పరిస్థితి లేదు, లేరండి, అందరు సిటీస్కి వెళ్ళిపోయారు, వ్యవసాయం వ్యవసాయం తగ్గిపోయింది. సో నాకు బాగా పండ పోగి అది ఇది బాగా అదిరిపోయింది, అసలు మామూలుగా ఉండేది కాదు కదా. అవునండి, సో పర్ఫెక్ట్గా ఉండేది ఆ పొలాలు ఇలాలు నాకు బాగా గుర్తు. బ్యాక్ డ్రాప్ ఇది కూడా అదే అనుకుంటండి, ఎందుకంటే మీకు ప్రభలు ఇవన్నీ ఉన్నాయంటే అదే ఖచ్చితంగా నీకు తెలుసు కదా నరేష్, నీకు బాగా తెలుసు నీ ఎక్స్పీరియన్స్ పండగ. అంటే మన ఊరు రెగ్యులర్ వెళ్తాను అంటే ఈ మధ్య కాలం తక్కువ అండి, సంవత్సరాల నుంచి నాన్నగారు నాన్నగారు ఉన్నప్పుడు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం అండి. అంటే ఇంకేముంటుందండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు చుట్టాలు భోజనాలు సినిమాలు అండి, మనకి ఎప్పుడైనా అంతే కదా. కోడిపందాలు చూసారండి? అప్పుడు చూసారు, ఇప్పుడైతే వెళ్ళలేరు ఎందుకంటే మీడియా గోళ ఇవన్నీ తలకాయ నొప్పులు. బట్ పల్లెటూళ్ళు కూడా ఇప్పుడు మారిపోయి ఉంటాయి కదా, ఇప్పటికి ఇప్పటికి ఇప్పుడు అందరి చేతిలో ఫోన్ ఉంది. అసలు ఆ కోడిపందాలు కూడా ఫోన్ చేస్తున్నారు, చూసేసి మళ్ళీ పైగా ఇది అరా కొడతను చూసావా మన కోడి. ఇప్పుడు అది కూడా కాదండి, ఏం చేస్తారంటే సార్, ఇప్పుడు కెమెరా పెట్టి దానికి పెద్ద స్క్రీన్ పెడతారు, అది కూడా వచ్చేసింది. డీజే ఆర్టిస్టులు అసలు ఎట్లా అండి? అసలు మీకు మా మొత్తం కూడా నేను మినిస్టర్లు ఆ 3 రోజులు, ఆ తర్వాత లేదులేండి, ఆ 3 రోజులు మాత్రం గవర్నమెంట్ కూడా రిలాక్స్ చేశారు. నిజంగా నాకైతే ఇది కనబడతా ఉందండి సినిమాలో మాత్రం. నేను నిన్న టీజర్ కానివ్వండి ట్రైలర్ కానివ్వండి, మీరు అంతకుముందు టీజర్ రిలీజ్ చేశారు కదా, వాటిలో కానివ్వండి ఆ పండగ వెస్ట్ గోదావరి ఆ వాతావరణం, అదే అది లేకపోతే దాని తర్వాత మీరు రిలీజ్ చేసినా ఉపయోగం లేదు నా దృష్టిలో ఇది. ఎందుకంటే ఈ కరెక్ట్ టైం ఇది, ఈ టైంలో రిలీజ్ అవ్వాలి సినిమా టెలికాస్ట్ దానికి దానికోసం రిలీజ్ అవ్వాలని చెప్పి పట్టుబట్టి. డెఫినెట్గా అండి, బాబు గారు ప్రభల్ని ఇప్పుడు చూడటం ఈ సినిమాలో చూడటం అయినా బయట ఇంతకుముందు ఎప్పుడైనా చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు నాకు మాకు పండగ అనగానే ఒకటి ఇంకోటి ఎందుకు నా సినిమా రిలీజ్ చేయాలనేది కూడా ఇంకో స్పెషాలిటీ ఉంది. ఏంటి ఇప్పుడు నాన్నగారును పెద్ద ఆయన రామారావు గారు వాళ్ళ సినిమాలు పండగ అంటే రిలీజ్ అయ్యిందే, మేము పండగకి దెందులూరులో ఉండి బండి కట్టుకుని ఏలూరు వెళ్ళేవాళ్ళం చూస్తాకి. అవునండి, పండగ పూట సినిమా చూస్తా. అవునండి అవునండి, నాన్నగారి సినిమా చూస్తాకి ఎన్టీఆర్ గారి సినిమా చూస్తాకి వెళ్ళేవాళ్ళం. అవునండి, అప్పుడు నాకు బాగా గుర్తు. దాని తర్వాత కృష్ణగారి సినిమా మొన్న మొన్నటిదాకా ఉండేది బాబు గారు ఈ కల్చర్ మొన్న మొన్నటిదాకా 10 ఏళ్ల క్రితం వరకు ఉండేది. మేము కావాలని ఎడ్ల బండి కట్టుకుని వెళ్ళేవాళ్ళం ఆ 5 kilometers. మాకు కోటప్పకొండ అని జాతర ఉంటుంది తిరునాళ చాలా పెద్దదండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద తిరునాళ అండి. దాదాపు 15-20 ప్రభలు కడతారండి, 15-20 ఊళ్ళు. మీకు కావూరు అనే కూరు ఉంటుందండి, నేను ఎందుకు చెప్తాను అంటే పండగ కాబట్టి సిచ్యువేషన్ అదే ఉంది కాబట్టి. కావూరు అనే ఒక ఊరు ఉందండి కోటప్పకొండ దగ్గరలో ఉంటుంది, 1946 నుంచి కడుతున్నారండి, ఈరోజు కూడా ఆ ఊర్లో కడతానే ఉంటారండి. ఊరందరూ విడి టైంలో ఎలా ఉన్నా సరే అందరూ ఒక కట్టుబాటుగా ఉండి, ఒక సంవత్సరం ఈ బజార్ వాళ్ళు కడితే ఇంకో సంవత్సరం ఆ బజార్ వాళ్ళు, కానీ అందరూ పనిచేయాలి. అంత బ్యూటిఫుల్ వాతావరణం ఉంటుందండి. కాకపోతే ఇప్పుడు మిస్ అయింది, అది ఇది ఫుల్ఫిల్ చేస్తుందని నా అభిప్రాయం అండి. నో ఈ ప్రాబ్లం మీద మాకు చాలా కథలో కూడా ఒక ట్విస్ట్ అది కనిపిస్తా ఉందండి. ప్రభలు ఉంది కదా డైలాగ్, ట్రైలర్ ట్రైలర్లో ఉంది ప్రభలు రాకపోతే వరదలు వచ్చాయని, అది ఉంది. మీ ఎక్స్పీరియన్స్ నేను అనేది ఆ ప్రభలు ప్రభలు ఆ వాతావరణం మీద ప్రభలు నేను కూడా
చాలా ఇయర్స్ బ్యాక్ చూశాను. బట్ మళ్ళీ నేను నాకు ఊహ తెలిసినప్పుడు చూసిన దాన్ని ఇక్కడ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడం అన్నది నాకు ఛాలెంజింగ్ అనిపించింది. అండ్ నేను నాతో పాటు ఇప్పుడు ఈ విజువల్ ఏదైతే మేము బయట క్రియేట్ చేసాం కదా, చాలామంది మేము రియల్ ప్రబల్కి వెళ్ళి షూట్ చేసాం అనుకుంటున్నారు. ఏది కొన్ని అది బట్ మనం కొన్ని ట్రైలర్ వేసిన షాట్ అయితే నిజంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళి షూట్ ఎక్కడికి వెళ్ళి క్రియేట్ చేసాం, అలా క్రియేట్ చేసాం. బయట కూడా విజువల్స్ వచ్చినాయి, మీరు రియల్ దాంట్లోకి వెళ్ళి షూట్ చేసి లాస్ట్ ఇయర్ చేసుకున్నాం చేసుకునే. బట్ ఇప్పుడు మేము ఆర్టిస్ట్ తో చేయాలి కదా. అవునండి, అది ప్రబల మధ్యన నరేష్ తిను డాన్సింగ్ రోజు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది, అట్లా చేసి సీక్వెన్స్ ఉంది, అన్ని ఇక్కడ క్రియేట్ చేసుకున్నారు అవి పెట్టుకుని. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి, 100% ట్రైలర్ చెప్తున్నాయి కదా, ఎవ్రీ 1-2 అవర్స్కి మారిపోతావు అన్నీ నెంబర్స్. నేను ట్రైలర్ చూసాను పొద్దున ఇంటి దగ్గర, నేను మార్నింగ్ లేవగానే చూస్తా 56 లక్షలు ఉంది, ఇక్కడికి వచ్చి నాకు చూస్తే 58 లక్షలు ఉంది. సో ఎవ్రీ మినిట్ వెళ్ళిపోతా ఉందండి. నా దృష్టిలో అయితే ఈ సినిమా సాంగ్స్, మీరు వేసిన ట్రైలర్స్, బాబు గారు మీ సినిమాలో రికార్డ్ బ్రేక్ అవుతుందండి, ఇది రాసుకోండి అవ్వాలి 100% అండి. ఎందుకంటే మీకు అవుతుంది, మీరైతే ఇలాంటి కొత్త వాళ్ళని కొత్త ఆర్టిస్టులని ఎంతమందిని ఎంకరేజ్ చేశారు, ఫ్యూచర్లో కూడా ఎంతమందిని ఎంకరేజ్ చేస్తారు. 100% బాబు గారు అంటే నాకు చిట్టూరు శ్రీనివాస్ గారు నాకు కూడా ఇండస్ట్రీకి వచ్చిన తెలుసండి. సో ఈ సినిమాకి ఆయన ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ ప్రొడక్షన్, వాళ్ళ ఖర్చు పెట్టిన విధానం కానివ్వండి, నిర్మాతగా ఎందుకంటే ఆఫ్కోర్స్ బాగా ఖర్చు పెట్టారు, అండ్ సినిమాకి ఎంత అవసరం అంత ఖర్చు పెట్టారు. అండ్ ఎప్పుడూ క్రియేటివ్ దాంట్లో మాత్రం ఇంటర్ఫియరెన్స్ లేదు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు, చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పడం, ఎడిట్ రూమ్లోకి వెళ్ళి రష్ చూసి చాలా బాగుందని చెప్పడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అండ్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. కెమెరామెన్ శివ, శివ అంటే సేమ్ శివేంద్ర. నేను యాక్చువల్లీ శివేంద్ర గురించి చెప్పాలంటే విజయ్ పట్టుకొచ్చాడు శివేంద్ర, నేను ఎప్పుడు పనిచేయాలి శివేంద్ర సార్, భయపడుతూ ఉన్నా బిల్డింగ్లో, అంతేగానే మనం భయం ఉంటుంది కదా, అంతే ఎలా చూపిస్తారు ఏంటి అంతే కదా, ఈ భయం ఉంటుంది కదా. ఇప్పుడు శివయ్య రెండు సినిమాలు మీకు పండగకి అయితే భయపడతా ఉన్నాను, బట్ ఆఫ్టర్ రషెస్ చూసిన కానీ ఇంక అసలు నేను ఇంక తను పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు 2 ఏజ్ అదే వేరియేషన్ కూడా ఉంది ఈ సినిమాలో, 2 ఏజ్ వేరియేషన్లో. సో ఒక ఏజ్ వేరియేషన్లో ఒక యంగర్గా చూపించాలి, అది ఇది చాలా కేర్ తీసుకుని చాలా ఫ్లాష్ బ్యాక్లో రియల్ టైంలో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ అట్లా 12 ఇయర్స్ బ్యాక్ అని చెప్తున్నాము. మరి దాంట్లో ఆ అమ్మాయిని ఇక్కడ మ్యాచ్ చేయాలి, అక్కడ మ్యాచ్ చేయాలి అమ్మాయిని, అమ్మాయిని అక్కడ మ్యాచ్ చేయడం ఈజీ, ఇక్కడ మ్యాచ్ చేయడం కష్టం. సో అవన్నీ చాలా బాగా కేర్ తీసుకుని చాలా బాగా చేశారు. ఈ మధ్యకాలంలో బాగా శివేంద్ర నంది కూడా వచ్చింది కదా తనకి, నంది అవార్డు కూడా వచ్చినట్టు. అవును, సినిమా చూసుకోవాలా సాంగ్ చేశాడు శివ, నాకు ఫస్ట్ సినిమా మంత్ర. అవునా, మంత్ర శివ అంటారండి. ఇప్పుడు తను హనుమాన్ కూడా తనే, తనే హనుమాన్ కూడా, అదే నేను అంటున్నదండి. మంగళవారం హనుమాన్ తనే, మంగళవారం అండి, మొన్న రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది కదా మంగళవారం. నరేష్, ఈ సినిమా మీద నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి నరేష్? ఎక్స్పెక్టేషన్ అంటే డెఫినెట్గా అంటే మనం ఒక కథ విన్నప్పుడు ఈ సినిమా ఈ రేంజ్లో ఉంటుంది, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే మాత్రం ఈ సినిమా ఈ లెవెల్లో ఉండబోతూ ఉందనేది మనకు కూడా ఏంటంటే మనకున్న ఎక్స్పీరియన్స్లో ఒక విజువలైజేషన్ అయితే ఉంటుంది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నీ అభిప్రాయం దీని? అంటే ఫస్ట్ కథ విన్నప్పటి నుంచి వెరీ పాజిటివ్ అండి, అంటే ఇట్ హాస్ ఫన్, ఇట్ హాస్ ఎమోషన్ అండ్ అన్నీ ఉన్నాయండి. అంటే ఒక మన పండగకి ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను, చిన్న ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తాను, లవ్ ఉంది, చిన్న సెంటిమెంట్ ఉంది, ఎమోషన్స్ వర్కౌట్ ఉంది. సో ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ సంక్రాంతి ఫిల్మ్ అండి, ఫిల్మ్ అండ్ డెఫినెట్గా ఇట్స్ 100% బ్లాక్ బస్టర్ సినిమా. వర్కింగ్ విత్ డైరెక్టర్ విజయ్ గారు, విజయ్ గారితో నేను ఆల్మోస్ట్ 2-3 సినిమాలు సాంగులు చేసాను, ఎప్పుడు డైరెక్షన్ గురించి చెప్తా ఉండేవాడు, సాంగ్ వేసి డైరెక్షన్ గురించి మాట్లాడుతూ ఉండేవాడు. వెరీ క్లియర్ ఇన్ ద మైండ్ ఆల్రెడీ. అంటే ఒక ఎస్పెషల్ ఒక షార్ట్ అండి, అంటే ఒక రోజు నైట్ మేము షూటింగ్ చేస్తుంటే నాజర్ గారు ఫాదర్ అప్పుడు ఇదయ్యారు, సో హీ హాస్ టు లీవ్ టు చెన్నై, నాగార్జున గారు లేట్ అయిందండి. 3 కెమెరాలు పెట్టారండి, 3 యాంగిల్లు, అంటే మన ఫ్యాన్ రక్కలు ఉంటాయి చూసారా, అలా ఒకటి నాగార్జున గారికి, ఒకటి వచ్చి మన మల్టీ కెమెరా, మల్టీ 3 కెమెరాలు నాది మృనాది ఒక షాట్ ఒకటే టైంలో ముగ్గురిది చేశాడు.
సో శివాజ్ వాజ్ అంటే ఇప్పుడు డైరెక్టర్ అంతే ఫాస్ట్గా ఉన్నాడు, శివ కూడా అంత ఫాస్ట్గా అందుకున్నాడు కూడా. సో ఈ సినిమాని అంత ఫాస్ట్గా ఇంత లిమిటెడ్ టైంలో తీయడానికి బోత్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇద్దరిది, డైరెక్టర్ది అండ్ కెమెరామెన్, అండ్ ఈజ్ లైక్ వెరీ క్లారిటీ అండ్ హీ నోస్ వాట్ హీ వాంట్స్. ఎడిటెడ్ అతను ఇచ్చిన ఫస్ట్ కట్ నుంచి ఫైనల్ కట్కి 10 మినిట్సే ఎందుకంటే అండి తెలుసు అది కాబట్టి కాబట్టి మీకు అంత తొందరగా అయిపోయిందండి. న్యాయంగా చెప్పాలంటే మీరు మీరు ఎంత తొందరగా ఫినిష్ చేయగలిగారంటే డైరెక్టర్కి ఉన్న ఒక క్లారిటీ, ఒక విజన్, సో ఆ విజన్ మీరు అతని సాంగ్స్లో అది చూశారు, మీకు ఒక నమ్మకం ఉంది కాబట్టి ఇంకా ప్రతి సీన్కి మీరు మనం భయపడాల్సిన పని లేదు, మీరు భయపడే పని అవసరం లేదు, మీ క్లారిటీ ఉంది, క్లియర్గా వచ్చేసింది అతనికి. వరాల గురించి చెప్పండి బాబు గారు. వరాలు అర్షిక గురించి చెప్పాలంటే చాలా మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్టు, తను అన్నట్టు కళతో ఎక్స్ప్రెషన్స్ చాలా 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 బాపాలు, అండ్ వెరీ వెరీ ఈజీ టు వర్క్ విత్, అండ్ ప్రొడ్యూసర్ కానీ మిగతా ఆర్టిస్టులు ఏ కాంప్లికేషన్ లేదు, అండ్ ఫ్యాంటాస్టిక్ డాన్సర్, మంచి డాన్సరు, షీ హాస్ ఆల్ క్వాలిటీస్ టు బికమ్ ఎ వెరీ బిగ్ హీరో. వెరీ నైస్, వెరీ నైస్. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అమ్మాయిలో, అండ్ ఐ థింక్ షీ విల్ హిట్ ద బుల్జై డెఫినెట్గా. షీఈస్ లక్కీ అండి, నేను ఆరోజు చెప్పాను బాబు గారి పక్కన చేయటం అంటే లేదు లక్కీ, అది నా పక్కన చేయటం అని అది పక్కన అది పెట్టేసిన కూడా సినిమాలో క్యారెక్టర్లు వేరియేషన్స్ ఉన్నాయి బాబు గారు. కానీ నేను ఎందుకు అంటున్నానంటే సి ఫస్ట్ సినిమా రెండో సినిమాలో ఒక సూపర్ స్టార్తో చేయటం రావడం అనేది లక్ అది నేను అంటుందండి. ఆ అమ్మాయి మీతో చేస్తే లక్కీ వస్తుంది అనేది అది ఇంత ముందున్నాయి కాబట్టి మామూలు జనరల్ మాట్లాడుకుంటాం, కానీ మీతో ఇమీడియట్గా సినిమా రావటం అనేది షీజ్ ఎ లక్కీ అని అనిపించిందండి నాకు. దానికి తను అదే ఎవరు బాగా గట్టిగా తగిలేసింది అవతలాడగా అదే అని చెప్తుంటే నేను అడిగిన వాళ్ళ గురించి మీవాడి ఏంటి మావాడికి అనుకుంటున్నావు నువ్వు అంటావు కదా మావాడికి మీవాడి అది నేను అడిగింది కూడా వాళ్ళ గురించే రా. చాలా బాగుంది. మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు చెప్పండి, జస్ట్ సింపుల్గా ఈ సినిమా గురించి మేము ఎందుకు వెళ్ళాలి థియేటర్కి? నేను ఎందుకంటే బాబు గారి పక్కన పెట్టండి, మీరుగా మీరుగా మీరు చేసిన ప్రాపర్ పండుగ సినిమా. పండగ ఎలాగో ఇంట్లో చేసుకుంటాం, థియేటర్లో కూడా చేసుకోవాలి అంటే నా సామరంగా థియేటర్కి వచ్చాడండి. అండ్ అండ్ విల్ సెలబ్రేట్ నాగసర్ ఆన్ స్క్రీన్, ఇట్స్ ఎ సెలబ్రేషన్, నా సామరంగా ఇస్ ఎ సెలబ్రేషన్, అది పొంగల్ సెలబ్రేషన్ అని అంట అంతే కదా. పొంగల్ నాగసర్ని నేనంటే ఈవెన్ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హర్స్, నేను చూస్తున్నప్పుడు నాకు విజయ్ చూపిస్తుంటే కూడా నాకు ఎక్సైట్మెంట్ వచ్చేది సీన్స్ టాలింగ్ అసలు మామూలుగా లేదే అద్దరిపోయింది అద్దరిపోయింది. సో యూ విల్ సెలబ్రేట్ నాగసర్ ప్రాపర్లీ ఆన్ స్క్రీన్. సో అంటే ఆయన ఎప్పుడు చేస్తున్న ప్రెసిడెంట్ గారి పనులు అలాంటి సినిమాలు అంటే ఆ స్లాంగ్ ఆయన సోగడి చిన్న నాయన గానే ఉండు, బంగారాజు బంగారాజు గానే ఉండు, సో ఈస్ వెరీ గుడ్ విత్ దాట్ అండ్ ఈస్ట్ వెస్ట్ స్లాంగ్ లో. అండ్ ఈ సినిమాలో ఇట్స్ లైక్ మీద చెప్తాం కదండి, ఇట్ హాస్ ఎమోషన్, ఇట్ హాస్ కామెడీ, ఇట్ హాస్ ఎవ్రీథింగ్, సో ఇట్స్ ఆల్ ప్యాక్డ్ అండి. సో ఒక ప్రాపర్ సంక్రాంతి ఫిల్మ్, మీరు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి 2.5 అవర్స్ మంచి సినిమా చూసాం పండగ రోజున అనుకుంటారు. డెఫినెట్గా ఏంటంటే మనకి తెలుగులో మన పండగ భోజనం, పండగ భోజనం మన సౌత్లో ఏంటంటే పండగకి అసలు ఎవరు ఇళ్ళలో ఉండరు, ఎవరు ఉండరు, మొత్తం థియేటర్లోనే ఉంటారు. నువ్వు ఎన్ని ఓటీటీలు వచ్చినా ఏం వచ్చినా ఏం చేసినా అందరూ థియేటర్కి మాత్రం కంపల్సరీ, అసలు ఇంకా రెండో మాటలేదండి, టికెట్లు దొరకడం ఇప్పుడు ఇంపార్టెంట్ అనే పరిస్థితి ఉంటుంది. ఏ సినిమానే ఉండండి, పర్టికులర్గా సూపర్ స్టార్స్ సినిమాలు ఉన్నాయంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. నా దృష్టిలో ఈ పండగకి నా సామిరంగ అనేది ఒక లెవెల్ ఆఫ్ సినిమా అనేది క్లారిటీ క్లియర్గా కనిపిస్తుంది నిన్న ట్రైలర్స్ కానీ కిరణ్ గారి మ్యూజిక్ కానీ. ఎందుకంటే ఫస్ట్ నుంచి లెజెండ్స్ అక్కినేని గారి దగ్గర నుంచి కానివ్వండి పండక్కి కంపల్సరీ సినిమాలు ఉండేవి, పండగ కంపల్సరీ. బాబుగారి అయితే పండక్కి కుడియడంగా ముందో ఒక వారం ముందో లేదా 15 రోజుల ముందో కంపల్సరీ, డిసెంబర్ అంటే డిసెంబర్ ఎండ్లో ఖచ్చితంగా సినిమా ఉండాల్సిందే, పర్టికులర్ బ్యానరు పర్టికులర్ క్రూ ఉండేది క్రిస్మస్ టు సంక్రాంతి ఖచ్చితంగా 100%. పైగా సెంటిమెంట్ ఈ నెల మనకి జనరల్గా ఏంటంటే సంక్రాంతి నిలబెట్టారంటారు, ధనుర్మాసం అది జనరల్ మాసం, ధనుర్మాసం పట్టినప్పుడు ఖచ్చితంగా ధనుర్మాసం నుంచి 14 పండగ తారీఖు పండగ వరకు భీష్ముడు దాని తర్వాతనే
తను నేను చనిపోవాలి అప్పుడు అని నేను అనుకుంటాడండి. ఆ నెల రోజుల్లో కంపల్సరీ అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమా ఉంటుంది మనకి. సో అది ఈ సంవత్సరం ఈ సినిమా పండగకు వచ్చింది బాబు గారు. సో వీఆర్లీ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఎస్ ఆ పండగ చూడటానికి, థియేటర్లో పండగ చూడటానికి. మేము ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రిజల్ట్. ఐ నో ద రిజల్ట్. లేదండి వస్తుంది వస్తుంది బాబు గారు. నేను చెప్పాను కదండి హౌస్లో నుంచి నేను బయటకు వచ్చినప్పుడు సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు మంది మూడో ప్లేస్లోనో అట్లా మాట్లాడుకున్నారు డిస్ట్రిబ్యూటర్స్. నాకు ఎందుకంటే నాకు డిస్ట్రిబ్యూటర్స్ గురించి నాకు సర్కిల్ ఎక్కువ అండి, డిస్ట్రిబ్యూటర్ సర్కిల్ ఎక్కువ నాకు. ఒక 4 రోజుల క్రితం నెల్లూరుకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ అన్నాడు, ఇదేంటి నా అర్జున్ గారి సినిమా సడన్గా ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది. నేను ముఖ స్థుతి చెప్పట్లేదు, నేను నాకు అవసరం లేదు బాబు అబద్ధం, నేను అబద్ధం చెప్పను ఆడన్నాడు. ఇంకా అప్పటి నుంచి మొత్తం ట్రైలర్స్ ఇవన్నీ మొత్తం చెక్ చేశా, నాన్నగారి సినిమాలు పండక్కి వచ్చినాయి అన్నీ చూశాను. నాకు చేయాలనుంది మిమ్మల్ని యాంకర్గా నేను అడగాలని ఉంది నాకు. నేనేం అడగ నేను చెప్పాను బాబు గారు నేను చేయాలండి ఏదోటని. కానీ నిన్న నాకు రఘు ఫోన్ చేసినప్పుడు నేను ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి నాన్నగారు ఏమేమి సినిమా చేశారు, లక్కీగా నాన్నగారితో నేను కూడా సినిమా చేశాను. అవును ఏ సినిమా? సీతారాములు కళ్యాణ్ సుతం. ఫస్ట్ సినిమా నేనండి. అట్లా ఆయన ఉన్నారు కదా, చాలా హ్యాపీ బాబు గారు. నేను హోస్ట్గా ఉండి మిమ్మల్ని అడగటం అనేది కిక్గా ఉందండి, హై ఉందండి, హై ఉందండి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మీరు ఇంకా కొత్త డైరెక్టర్ని ఇలాగనే డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. ఆడియన్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమా మా బావుగారి సినిమా ఇండస్ట్రీలో మీరు బావుగారి సినిమాని హిట్ చేస్తే ఆయన 10 మంది డైరెక్టర్లకి కొత్త డైరెక్టర్లకి అవకాశాలు ఇస్తారు, అలాగే ప్రొడ్యూసర్లు కొత్త వాళ్ళని కూడా ఆలోచించరు, అలాగే ఆర్టిస్టులను అయితే చెప్పే పని లేదు, ప్రతి వాళ్ళని చాలా కంఫర్టబుల్గా సెట్స్లో మేము అందరం చూసాము. సో ప్లీజ్ ఈ సంక్రాంతికి మీరు కోడిపందెం లాంటి సినిమా కుమ్మేస్తుంది, గిత్తలు గుమ్మినట్టే ఉంటుంది, బ్రహ్మాండంగా వెళ్ళి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ బాబు గారు. పైరసింగ్ లేదు బా, ఇవన్నీ ఆ రోజులన్నీ పోయినాయి, మర్చిపోయాయి. జనం ఒక్కసారి ఫిక్స్ అయినాక పండక్కలేదు, దేనికి లేదు, పైరసీ చేసుకోమనండి, కానీ జనం చెయ్యరబ్బా, లేదు అయిపోయింది ఆ రోజులు పోయినాయి. కంపల్సరీ థియేటర్లో చూస్తారు సూపర్ స్టార్ సినిమా ఎవ్వడం కూడా పైరసీలో చూసి ఎంజాయ్ చేయాలనుకోడు, థియేటర్ పోయే ఎంజాయ్ చేస్తారు. అందులో బాబు గారు అంటే ఇంకా తిరుగులేదు ఈ పండగ. బాబు గారు నా సామిరంగ మందేనండి. నా సామిరంగ. అంతే సార్. థ్యాంక్ యూ బాబు గారు. థ్యాంక్ యూ.